గాంధీ నామినేషన్పై దుమారం రేగింది. రాహుల్కు బ్రిటిష్ పౌరసత్వం ఉందని స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో అమేఠీ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఆయన విద్యార్హతలపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాల పరిశీలనను అమేఠీ రిటర్నింగ్ అధికారి సోమవారానికి వాయిదా వేశారు. రాహుల్ బ్రిటిష్ పౌరుడని, భారత పౌరులు కాని వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని స్వతంత్ర అభ్యర్థి ధ్రువలాల్ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. బ్రిటన్లో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ప్రకారం రాహుల్ తనకు తానుగా బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నారని స్వతంత్ర అభ్యర్థి ధ్రువలాల్ తరఫు న్యాయవాది రవిప్రకాష్ శనివారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ప్రస్తావించారు. సదరు కంపెనీకి సంబంధించిన ఆస్తులు, లాభాల వివరాలను రాహుల్ తన అఫిడవిట్లో పేర్కొనలేదని తప్పుబట్టారు. రాహుల్ విద్యార్హతల సర్టిఫికేట్లోనూ తప్పులు ఉన్నాయి. వాటి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిందే. అప్పుడే రాహుల్ వాదన నిలుస్తుంది. రాహుల్ గాంధీ, రౌల్ విన్సీ ఒకరేనా? కాకపోతే విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఈ అంశంపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 10:30 వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ న్యాయవాది రాహుల్ కౌశిక్కు నిర్దేశించారు. రాహుల్ పౌరసత్వం, విద్యార్హతలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పలు సందేహాలు లేవనెత్తారు. ఓ బ్రిటిష్ కంపెనీలో తాను పెట్టుబడులు పెట్టానని 2004 రాహుల్ గాంధీ చెప్పారు. అక్కడి అధికారులకు ఇచ్చిన వివరాల ప్రకారం తాను బ్రిటిష్ పౌరుడినని పేర్కొన్నారు. అంటే 2004 నుంచి 2014 రాహుల్ దాఖలు చేసిన అఫిడవిట్లో అనేక లోపాలు ఉన్నాయని అర్థమవుతోంది. డెవలప్మెంట్ ఎకనామిక్స్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తాను ఎంఫిల్ చేశానని రాహుల్ గతంలో చెప్పారు. ఆ తర్వాత డెవలప్మెంట్ ఎకనామిక్స్ కాదు, డెవలప్మెంట్ స్టడీస్ అని మాట మార్చారు. తీరా మేము విచారిస్తే ఆ ఏడాది డిగ్రీ తీసుకున్న వారిలో రౌల్ విన్సీ ఉన్నారు. రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో వివిధ పేర్లు పెట్టుకుంటున్నారా? రాహుల్ విద్యార్హత కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో వంటిదేనా? ప్రతి 5 అది మారుతుంటుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ ద ఇయర్ 2004 and 2005 అండ్ దట్ ఇండివిజువల్స్ నేమ్ ఇస్ రాహుల్ విన్సీ. వి వుడ్ లైక్ టు నో వెదర్ Rahul Gandhi goes by multiple names in different countries. Is this again another case of citizenship in some other country? Or is it some other individual? I think it is for Mr. Rahul Gandhi to clarify all this mystery and place the facts before the people of this country so that someone who claims to know all, someone who wants a documentary evidence for everything should really put in the public domain his own qualifications, otherwise people will have serious doubts about his own authenticity. భారతదేశ చట్టాల ప్రకారం ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే ఇక్కడి పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందని తెలిపారు. కాగా ఇటువంటి విషయాల్లో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఈసీ వర్గాలు తెలిపాయి.